నాటి క్రాబ్ దీనిని తయారు చేయడానికి 30 సెంటీమీటర్ల పొడవు 3 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన పేపరు కావలెను. పేపరు 2 చివర్లు పట్టుకుని ముడిపెట్టాలి. 2 చివర్లు పట్టుకుని లాగి ముడి గట్టిపడేటట్టు చూడాలి. ఆ ముడి సమతలంగా ఉండును. ఈ ముడి మధ్యలో పంచభుజి ఆకారంలో మనం చూడగలము. ముడి అటూ ఇటూ ఉన్న పేపర్ల మీద 4 సమాంతర గీతలు గీయవలెను. ఇప్పుడు అటూ ఇటూ 5-6 స్ట్రిప్స్ వచ్చును. ఈ స్ట్రిప్స్ క్రాబ్ యొక్క దవడలు కాళ్ళు వలె ఉండును. మీదలున్న 2 స్ట్రిప్స్ను పైభాగమును లంబకోణములో మడతపెట్టి జాస్ వలె తయారు చేసుకోవాలి. క్రిందినున్న 4 స్ట్రిప్స్ను 2 వైపులా కాళ్లవలే మడత పెట్టవలెను. ప్రతి కాలికి పాదమును కూడా తయారు చేసుకోవలెను. పై 2 జావ్స్ చివరి కత్తెరతో త్రిభుజాకారంలో కత్తిరించవలెను. ఇప్పుడది నిజమైన క్రాబ్లాగా మనకు కనబడుతుంది. 2 పెద్ద కళ్ళను కూడా మనము గుర్తించాలి. ఇది నిజమైన క్రాబ్ వలె మనకు కనబడుతుంది.